ఏ ఊరు చెప్పలేదు. ఈరోజు చేయాలి అర్పణ లేదని గ్రామ పంచాయతీలో సంబంధించిన వాళ్ళని పిలిచి పల్లె ప్రగతిపై ముగ్గుల ప్రోగ్రాం చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇస్తూ మిగతా అందరికి కూడా కన్సలేషన్ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అందరూ పల్లె ప్రగతికి సంబంధించిన ముగ్గులు వేస్తూ చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా అందరూ అప్పుడు ఫీల్ అయిపోయారు. చాలా మాకు కూడా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం. అర్బన్ మండల్లో గ్రామాలను మన అర్బన్ గ్రామాల వారిని ఇక్కడికి ముగ్గులు పోటీలో పెట్టినాం. వాళ్ళకు ముగ్గులు పోటీల్లో పాల్గొనడం జరిగింది. అర్బన్ గ్రామాల వారు ప్రతి ఒక్కరు వచ్చి మంచి ముగ్గులు వేయడం జరిగింది. పల్లె ప్రగతికి సంబంధించిన ముగ్గులు వేయడం జరిగింది. స్కూలు అమ్మాయిలకు కూడా ఎలాంటి ప్రాబ్లాలు రాకుండా ముగ్గు వల్ల కూడా చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరు అవగాహనతో ఇక్కడికి వచ్చి ముగ్గులు వేసి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మేము కూడా ఆ ముగ్గులను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. వారికి ఫస్ట్ సెకండ్ గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ చేసి వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ అందరం పాల్గొని ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, ప్రతి ఒక్కరు గ్రామాల వారు అందరూ ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. మీడియా పాత్రికేయులకు కూడా నా యొక్క నమస్కారం తెలుపుతున్నాను. తీసుకున్నారా? తీసుకున్నారు.
పట్టు చీర కట్టుకొని లోపల మాత్రం ఈ అమ్మాయి అంటే నాకు కోపం, ఈ అమ్మాయికి మార్కులు రావద్దు, అమ్మాయి ఫెయిల్ అవ్వాలి, పక్కన ఉన్న అమ్మాయి నాకు మాత్రమే 100 మార్కులు రావాలి, ఇది మంచి ఆలోచన కాదు, అది పరిశుభ్రమైన వాతావరణం కాదు. కాబట్టి మన మనసుతో పాటు మన గ్రామాన్ని ప్లస్ మన దేశాన్ని పరిశుభ్రంగా ఉండడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. అందులో మన అందరినీ భాగస్వామ్యం చేయడానికి మన సీఎం గారే పరిశుభ్రత వాతావరణం ఈ 40 రోజులలో ఏర్పడింది. మరి ఈ యొక్క కాన్సెప్ట్ మన అందరిలో మన మనసులోకి తేవడం చాలా గొప్ప కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనందరం కృతజ్ఞతలు తెలుసుకోవాలి. అందులో మీరందరూ బాగా పార్టిసిపేట్ అయినారని అనుకుంటున్నాం. వివిధ గ్రామాలను వచ్చినారు. పల్లె ప్రగతిలో భాగంగా మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో మనము ముగింపు కార్యక్రమంలో కూడా 2వ దశ ముగింపు కార్యక్రమంలో ఈ విలేజ్ లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టి అందులో 1st 2nd వచ్చిన వాళ్ళని ఇక్కడికి మండల లెవెల్లో పంపించి అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి పల్లె ప్రగతిపై అనే అంశం మీద తీసుకొని వాళ్ళు రంగవల్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా విజయవంతంగా అందరూ పార్టిసిపేట్ అయినారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. అందరి బాలబాలికల లోపల ఈ మన ప్రగతి ఏ విధంగా ఉంటుందన్నది వాళ్ళ చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఉత్సాహంగా ఏ కార్యక్రమం చేపడితే బాగుంటుంది, ఏ దేంట్లో పాల్గొంటే బాగుంటుంది, మన విలేజ్లో మనం ఈ హరితహారము తర్వాత పరిశుభ్రత ఈ కార్యక్రమాలన్నిటికీ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల లోపలికి తీసుకోపోగలుగుతాము. కనుక ఈరోజు 1st, 2nd, 3rd ప్రైజ్లు మన గౌరవ మండల ప్రజెంట్ గారి చేత ఇది తీసుకో డిస్ట్రిబ్యూషన్ చేయబడుతుంది. అందరూ విజేతలే, ఎంపీడో బిడ అన్నట్టు ఇందులో ఎవరు కూడా నారాదాయ ముచ్చట్లేదు. అందులో కొంచెం అటు డిఫరెన్స్ తోటి 1st, 2nd, 3rd ఇచ్చేయడం జరుగుతుంది. దీన్ని మనం ప్రతి పల్లెల్లో ఈ 3 రోజుల ఈ 10 రోజుల కార్యక్రమం కాకుండా ఈ రాబోయే రోజులలో కూడా మనం పరిసర పరిశుభ్రత కాపాడుతూ మన ఆరోగ్యాలని తర్వాత హరితహారం చెట్లు పెంచుకుంటున్న కార్యక్రమాన్ని మన కలెక్టర్ గారి ఆదేశాలు పాటు పడతామని చెప్పి పల్లె ప్రగతి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక, 10 రోజుల ప్రణాళిక, వివిధ గ్రామాల నుంచి మరి జగిత్యాల మండలంలో కూడా అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతిని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 10 రోజుల ముగింపు కార్యక్రమంలో కూడా గ్రామ పంచాయతీల వారిగా వివిధ గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీ పరిధిలో కూడా అందరికీ ప్రైజులు ఇవ్వడం జరిగింది. మొదటి విజేతను మన మండల స్థాయిగా మండలం లోపల కూడా మనం చేసుకోవాలని ప్రతి గ్రామం నుంచి వాళ్ళందరినీ పిలవడం జరిగింది. గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు, మరి పెద్దలు, మహిళా సంఘాలు, మరి ఇక్కడ వేదిక మీద ఉన్న ఎంపీడీఓ మేడం, మా స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వర్ సార్ గారికి, ఎంఈఓ గారికి, ఏపీఎం గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన టీచర్లకు, విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పల్లెలు బాగుంటేనే ఆరోగ్యమైనటువంటి చెట్లను పెంచుకోవడం వలన మనం ఆరోగ్య కాపాడుకోవచ్చు. ఇప్పటి వరకు మనం విషవాయువును పెంచుకోవడం జరుగుతుంది గ్రామాల్లో కూడా చెట్లు లేని ప్రాంతంగా. ఇప్పుడు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి హరితహారం కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, క్లీన్ అండ్ క్లీన్ పరిశుభ్రత అన్ని గ్రామాల్లో కూడా అన్ని విధాల సౌకర్యాలు మనమే చేసుకోవాలి. ఇంటింటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు, మనం ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలని మనమే శుభ్రం చేసుకోవాలి. అంటే మన ఊరికి మనమే రాజులం, మనమే భాగస్వాములం అనేటువంటి విధి విధానంతో మన తెలంగాణ ప్రభుత్వం దానికి మన అనుకూలంగా మన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి ఆదేశానుసారం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం, మా జడ్పీ చైర్మన్ ఆదేశానుసారంగా మేము ప్రజాప్రతినిధులుగా మా మండల స్థాయిలో ఎంపీడీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లతో సహా గ్రామ సెక్రటరీలు, మరి గ్రామ పంచాయతీ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో కూడా మండలంలో పడినే
చాలా అన్ని విధాలు అన్ని గ్రామాలు సందర్శించడం జరిగింది. అన్ని గ్రామాల్లో స్పాట్స్ ఫైర్ చేయడం జరిగింది. వైకుంఠ ధామాలు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలు అన్ని రకాల ఈరోజు మండల స్థాయిలో రంగవల్లి వేసవేశ్వర పోటీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు 30 రోజుల ప్రణాళిక మరియు 2వ పల్లె ప్రగతి ఫేజ్ 2లో భాగంగా 10 రోజుల కార్యక్రమం చాలా చక్కగా గ్రామాల్లో అందరి సహకారంతో జరుగుతుంది. గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు అందరూ చాలా చక్కగా ఎదురు పార్టిసిపేట్ అయ్యి గ్రామాలను చాలా పరిశుభ్రంగా ఉంచడంలో అందరి సహకారంతో ఈరోజు నిరంతరంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇందులో భాగంగా వాళ్ళందరికీ అవగాహన కల్పించడానికి పల్లె ప్రగతి కార్యక్రమంలో రంగవల్లులు వేస రచన పోటీ నిర్వహించడం జరిగింది. గ్రామస్థాయిలో మొదటి బహుమతి పొందిన వారిని ఈరోజు మండల స్థాయిలో వారికి పోటీ నిర్వహించి జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ 3 బహుమతులు ఇవ్వబడుతున్నాయి. మొదటి బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతి. అలాగే వేసరచనలో కూడా ఇందులో అందరూ విజేతలు. వారిలో మంచి ఆలోచన దృక్పథాన్ని పెంచడానికి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చెప్పండి.